హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే ఈ తక్కువ టైంలో ఈ టెస్ట్ రాయడం వల్ల మీ యొక్క స్కోరింగ్ని అయితే తెలుసుకొని, అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చేసే మిస్టేక్స్ని తెలుసుకొని, వాటిని ఈ తక్కువ టైంలో ఇంప్రూవ్ చేసేసుకొని ఫైనల్ ఎగ్జామ్లకు అయితే ఎక్కువ స్కోర్ అయితే చేయొచ్చు. కాబట్టి ఈ తక్కువ టైంలో టెస్ట్లు అయితే రాయండి, మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్, ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇలాంటి మరిన్ని టెస్ట్లు అయితే మీకు వస్తూ ఉంటాయి. అలాగే వీడియో కూడా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అదేవిధంగా మీరు ఎలాంటి ఫ్రీ టెస్ట్లు అనేవి మీ యొక్క మొబైల్లో రాసుకోవాలనికి మీకు ఈ వీడియోలు చెప్తాను ఎక్కడ రాసుకోవాలనేసి. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయొద్దు, రైట్? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. శాతవాహనుల సామ్రాజ్యానికి ఏది తొలి రాజధాని? శాతవాహనుల సామ్రాజ్యానికి ఏది తొలి రాజధాని? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, కోటిలింగాల. కోటిలింగాల శాతవాహనుల సామ్రాజ్యానికి తొలి రాజధాని అండి. ఇది ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని గోదావరి పెద్దవాగు సంగమ స్థానంలో ఉంది. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో శాతవాహనుల కోట గోడలు ఒక బొజ్జు బయటపడ్డాయి అనమాట. ఇక్కడ శాతవాహనులో మొదటి రాజు అయిన శ్రీముఖుని నాణేలు, శాతవాహనుల పూర్వపు రాజుల నాణేలు దొరికాయండి, రైట్? అభ్యర్థులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి అండి, ఏంటంటే ఈ తక్కువ టైంలో ఎక్కువగా స్కోర్ చేసే విధంగా, ఒక ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసే విధంగా మార్క్ టెస్ట్లు అయితే ఎక్కడ రాయాలో మీకు చెప్తాను. తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోన్లో ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి. ఏ విధంగా కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయాలి. టైప్ చేశాక మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. తప్పనిసరిగా ఈ టెస్ట్లో ఈ సైట్లో మీకు వచ్చేటువంటి టెస్ట్లు అయితే రాస్తూ ఉంటే మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ అయితే వస్తుంది, ఓకేనా? ఈ విధంగా అయితే ఫస్ట్లో ఒక సైట్ అయితే వస్తుంది, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీరు సైట్లోకి అయితే వెళ్తారు. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇందులో మీరు కిందకి స్క్రోల్ చేస్తే చూసారా, టీఎస్పీఎస్సీకి సంబంధించిన బాక్స్లో గ్రూప్ 1 టెస్ట్ సిరీస్, అలాగే గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి, ఓకేనా? ఇలా అయితే మనకు ఉంటాయి. ఇందులో మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా ఫ్రీగా మీకు నచ్చిన మీడియంలో అయితే రాసుకోవచ్చు. అలాగే చాలామంది గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. గ్రూప్ 3 కూడా రాబోయేటువంటి ఎగ్జామ్స్ అవే కాబట్టి ఈ సైట్లో అవి కూడా ఉంటాయి, ఫ్రీగా రాసుకోవచ్చు. అది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎవరు కూడా ఫ్రీగా ఇవ్వరండి, ఓకేనా? మీకోసం ఈ తక్కువ టైంలో ఎక్కువగా గెట్ ఇన్ అవుతారు, ఎక్కువగా మార్క్స్ తెచ్చుకుంటారనేసి మీకోసం ఫ్రీగా ఇస్తున్నాను, ఓకేనా? ఈ తక్కువ టైంలో తక్కువ టైం ఉంది కాబట్టి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ తెలుగు మీడియం అయితే క్లిక్ చేశాను. మీకు టెస్ట్ ఏ విధంగా ఉంటుందని చూపించడం కోసమే, ఓకేనా? ఈ విధంగా చాలా టెస్టులు అయితే ఉంటాయి. లేటెస్ట్గా వచ్చిన టెస్ట్ అయితే ఇదన్నమాట. ఇలా మనకు రోజు టెస్టులు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక టెస్ట్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మీరు టెస్ట్లోకి అయితే రీడెక్ట్ అవుతారు అన్నమాట. ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, ఓకేనా? ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళండి. క్రిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా స్టార్ట్ బటన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. స్టార్ట్ బటన్ వచ్చే వరకు స్క్రోల్ చేయండి. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే చూసారా, ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఓకేనా? టైమర్ ఆన్ అయిపోయింది, క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆప్షన్స్ పెట్టేసుకొని నెక్స్ట్ క్వశ్చన్, అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు స్కోర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట, ఓకేనా? మీరు ఎంత టైం స్పెండ్ చేశారని స్కోర్ వస్తుంది. చూసారా, ఆల్రెడీ చాలామంది రాసేసుకున్నారు, చాలామంది అభ్యర్థులు మంచి స్కోర్ అయితే సాధించారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ తక్కువ టైంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే, ఓకేనా? లేటెస్ట్ క్వశ్చన్స్, ఒక లేటెస్ట్ సిలబస్ ఆధారంగా క్వశ్చన్స్ అయితే తయారు చేశాం, ఓకేనా? ఇవి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మీ ఫ్రెండ్స్కి కానీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయాలా, షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, వారు కూడా రాసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాతవాహనులు అనంతరం తెలంగాణను పాలించిన తొలి క్షత్రియులు ఎవరు అని అడిగాడు. తొలి క్షత్రియులు, తెలంగాణను పాలించిన తొలి క్షత్రియులు. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి, ఇక్ష్వాంకులు అండి. ఇక్ష్వాంకులు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
అభ్యర్థులందరూ కూడా షేర్ చేయాలా, నెంబరింగ్ పెరగాలండి. ఓకేనా? ఇంకా పెరగలేదు, చాలామంది షేర్ చేయాలా మీ ఫ్రెండ్స్కి. వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు వచ్చి. ఓకేనా? టైం అయితే లేదండి, ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలుగు నేలపై సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకుని పాలించిన మొదటి వంశీయులు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏంటి? విష్ణుకుండినులు. విష్ణుకుండినులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఘటికలు పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఏది? ఘటికలు అనే పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, విష్ణుకుండికలు అండి. విష్ణుకుండినులు ఈ సంస్థలని ప్రారంభించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ తొలి లక్షణ గ్రంథం ఏది? తెలంగాణ తొలి లక్షణ గ్రంథం. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, జనాశ్రయచందో విచ్చెత్తి. జనాశ్రయచందో విచ్చెత్తి. దీన్ని ఎవరు రచించారో తెలుసా? దీన్ని ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయాలి. ఎవరు రచించారంటే దీన్ని గుణస్వామి రచించి మాధవ వర్మ పేరుతో ప్రకటించారండి. ఓకేనా? గుణస్వామి, గుణస్వామి రచించారు దీన్ని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రాహ్మణులకు తుండి గ్రామంను ఎవరు దానం చేశారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, విక్రయేంద్ర భట్టరక వర్మ. భట్టారక వర్మ. నెక్స్ట్, ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు నేతృత్వంలో ఎల్బీ స్టేడియం హైదరాబాద్లో 2013 సెప్టెంబర్ 21 నిర్వహించిన సమైక్యాంధ్ర సభ పేరు ఏమిటి? ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, సేవ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మిలియన్ మార్చ్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన తేదీ? మిలియన్ మార్చ్. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 2011 మార్చి 10. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షేర్ చేయాలా, చాలామంది షేర్ చేయలేదు, షేర్ చేయాలా, వీడియోకి లైక్ చేయాలా? ఇలాంటి మరిన్ని టెస్ట్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా. చేసుకుంటే ఇలాంటి టెస్ట్లు పెట్టినంటే అందరికన్నా మీకు ముందు వచ్చేస్తాయి. ఓకేనా? చేసుకోకపోతే లేదు రావు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు అండి. ఈ తక్కువ టైంలో మీకు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నా, లేకపోతే మందరిలాగా మేము కూడా డబ్బులు పెట్టి అమ్మేస్తామంట. చాలా కష్టం అయితే ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్లో, కాకపోతే అభ్యర్థులకు ఉపయోగపడతాయని ఫ్రీగా అందిస్తున్నమాట. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూసారా. హైదరాబాద్ రాజధానితో కూడిన ఎన్ని జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామనేసి 2013 జూలై 30 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC ప్రకటించింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 10. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాయల తెలంగాణ అనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన నాయకులు ఎవరు? ఎస్, పైన ఇచ్చిన ఇద్దరు అండి, జేసీ దివాకర్ రెడ్డి, టీజీ వెంకటేష్. పై వారిద్దరు కూడా మనకి అవుతారన్నమాట. నెక్స్ట్, ప్రజల మనిషి నవల రచయిత ఎవరు? ప్రజల మనిషి అనే నవల రచయిత ఎవరు అని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, వట్టికోట అల్వారు స్వామి. వట్టికోట అల్వారు స్వామి ఈ ప్రజల మనిషి నవల యొక్క రచయిత అండి. రైతులు కౌలుదారుల కష్టాన్ని కబలించిన విధానం, వెట్టి చాకరి దయనీయ స్థితిపై వట్టికోట అల్వారు స్వామి ప్రజల మనిషి నవలలో వివరంగా ఉందండి. అంటే మనకి ఈ నవలలో ఏ విధంగా వివరించారు, ఎవరిని? రైతులని, కౌలుదారుల కష్టాన్ని, అంటే కౌలుదారుల కష్టాన్ని కబలించిన విధానం గురించి, వెట్టి చాకరి గురించి, దయనీయ స్థితి గురించి కూడా ఈ నవలలో ఈ అల్వారు స్వామి వివరంగా వివరించారన్నమాట. ఇది తెలంగాణలోని తొలి నవలగా ప్రసిద్ధి చెందింది. తొలి నవలగా ఏది ఉందంటే ఈ ప్రజల మనిషి నవల అనేది తెలంగాణలోని తొలి నవల. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. బండెనక బండి, బండెనక బండి, గట్టి 16 బండ్లి,
సారీ బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి నైజం సర్కరోడ అనే ప్రసిద్ధ గేయాన్ని రాసిన వారు ఎవరు? ఒకసారి మీరు చదువుకోండి. ఎస్ రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి బండి యాదగిరి. బండి యాదగిరి రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నక్సలైట్ ఉద్యమం ఆవిర్భవించిన ప్రాంతం. నక్సలైట్ ఉద్యమం ఎస్ పశ్చిమ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్ ఆవిర్భవించింది. నెక్స్ట్ ట్రైబల్ హైదరాబాద్ గ్రంథ రచయిత. ట్రైబల్ హైదరాబాద్ ఎస్ హైమస్ డార్ఫ్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలా? చాలామంది షేర్ చేయాలా, ఇంకా చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ కూడా చేయలే. చేయాలి, లైక్ చేసి చూడండి, ఓకేనా? మిమ్మల్ని ఏదో ఎక్కువ డబ్బులు అడిగిస్తున్నా ఫీల్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. లైక్ చేయండి అబ్బా, లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది, ఓకేనా? అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలాంటి టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఒక టెస్ట్లు వద్దా చెప్పండి, టెస్ట్లు వద్దా ఎవరికి కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అక్కడ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకుంటే మన ఛానల్ ముందుకు వెళ్తుంది, ఎలాంటి టెస్ట్లు అయితే తీసుకొస్తూ ఉంటుంది, ఓకేనా? ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఫణిగిరి ఏ జిల్లాకు చెందింది? సూర్యాపేటకు చెందింది. మీరు కూడా ఆన్సర్ చేయాలా లైవ్లో, ఏబీసీడీలు కదా చేయండి, ఓకేనా? అలా ఉండిపోకూడదు. నెక్స్ట్ క్రింది వాటిలో తెలంగాణ ప్రాంతంలో కోయి తెగలు ఏ జాతరను జరుపుకుంటారు? కోయి తెగలు ఎస్ సమ్మక్క సారక్కని జాతరను జరుపుకుంటారు. తెలంగాణలో గాజుల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గాజుల తయారీకి ఎస్ లార్డ్ బజార్. నెక్స్ట్ హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎస్ ఆలీ యావర్జంగ్ రాశారండి. నెక్స్ట్ తెలంగాణ కాలపాణి అనే ఏ జైలును పిలుస్తారు? జైలు ఎస్ పరకాల జైలుని పిలుస్తారండి. నెక్స్ట్ ఆర్య సమాజ్ హైదరాబాద్ శాఖ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఎస్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ 1892లో స్థాపించబడిందండి. ఎక్కడ? సుల్తాన్ బజార్లో స్థాపించబడింది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని క్రింది ఏ జిల్లాలో ఆర్య సమాజ నాయకుడు బొలుసుగోడు ఆచారి సాధన గండి అనే వ్యాయామశాలను స్థాపించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సారీ దాశరథి రంగాచార్య క్రింది వాటిలో ఏ రచనకి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు? ఆప్షన్సే కదా చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలా. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మోదుగుపూలు, ఓకేనా? మోదుగుపూలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిలాబాద్ జిల్లా యొక్క పురాతన పేరు ఏమిటి? ఆదిలాబాద్ జిల్లా యొక్క పేరు, పురాతన పేరు ఎస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇదులాపురం. నెక్స్ట్ బోనాలు పండుగ సందర్భంగా క్రింది ఏ నృత్యం చేస్తారు? ఎస్ గరిగ నృత్యం. నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి, అంటే ఇందులో ఏదైతే తప్పుగా మ్యాచ్ చేయబడిందో అది గుర్తించండి అని అడుగుతున్నాడు. చూసారా? ఎస్ ఆప్షన్స్ ఒకటి మాత్రమే తప్పుగా చేయబడింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఫలం యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? తెలంగాణ రాష్ట్ర ఫలం ఏమిటి? రాష్ట్ర ఫలం అన్నోనా స్క్వామోసా. అంటే ఏంటి తెలుసా? కామెంట్ చేయాలి. ఎస్ సీతాఫలం అండి. తెలంగాణ రాష్ట్ర ఫలం ఏంటి? సీతాఫలం. దాని యొక్క శాస్త్రీయ నామం అన్నోనా స్క్వామోసా.
నెక్స్ట్ ఇటీవల బాలల తాత బాపూజీ పుస్తకానికి బాల సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి లభించింది? ఎస్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్, పత్తిపాక మోహన్కి లభించింది. తెలంగాణ రచయిత పత్తిపాక మోహన్ తన బాలల తాత బాపూజీ కవిత్వానికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2022 అందుకున్నారు. మోహన్ సిరిసిల్లలోని చేనేత కుటుంబానికి చెందినవారు మరియు నేషనల్ బుక్ ట్రస్ట్లో అసిస్టెంట్ ఎడిటర్గా అంటే తెలుగులో పనిచేశారన్నమాట. నెక్స్ట్ క్రింది వాటిని సరిపోల్చాలి. ఇక్కడ దేవాలయాలు ప్రదేశాలకు సంబంధించి ఇక్కడ మ్యాచింగ్ క్వశ్చన్ అయితే అన్నమాట, బాగా చూసి ఆన్సర్ అయితే చేయాలి. మీరు ఇక్కడ జతపరిచేయండి, ఒక నోట్ చేసుకున్నారు కదా, నోట్ చేసుకొని క్లియర్గా జతపరిచి ఆన్సర్ అయితే చేయాలి. ఆప్షన్ చూపిస్తాను తర్వాత, ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు ఎస్ రైట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. ఇక్కడ మీకు మ్యాచ్ చేసి చూపిస్తాను, ఒకటోది బి అండి. అంటే ఏంటి, మత్స్య గిరీంద్ర స్వామి ఆలయం కొత్తగట్టు. నెక్స్ట్ అంబా అగస్వేశ్వర స్వామి ఎక్కడ? చెన్నూరు. నెక్స్ట్ కంఠేశ్వర స్వామి దేవాలయం నిజామాబాద్. నెక్స్ట్ శ్రీ సిద్ధేశ్వర దేవాలయం హనుమకొండ. ఓకేనా. నెక్స్ట్ బతుకమ్మ పండుగ సందర్భంగా స్త్రీలు క్రింది వాటిని దేనిని ఉపయోగిస్తారు? ఎస్ తంగేడి పువ్వు అండి, తంగేడి పువ్వు. నెక్స్ట్ శ్వేత విప్లవం ప్రారంభించడానికి పాడి పరిశ్రమ అభివృద్ధికి సమగ్ర పథకాన్ని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ రైతులకు మరియు సాధారణ వర్గాల రైతులకు గేదె కొనుగోలుకు ఎంత శాతం సబ్సిడీ లభిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్స్ 75% నుండి 75% మరియు 55%. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం యొక్క పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటెడ్ COVID-19 మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ని అమలు చేసింది. ఈ అప్లికేషన్ అంటే ఈ యాప్ పేరు ఏమిటి, అంటే సారీ ఈ యాప్ పేరు, ఈ యాప్ ఎవరు డెవలప్ చేశారు, ఈ యాప్ని ఎవరు డెవలప్ చేశారని అడిగాడు. ఎస్ వెరా స్మార్ట్ హెల్త్ కేర్, వెరా స్మార్ట్ హెల్త్ కేర్ వారు ఈ యాప్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ విత్తన ధృవీకరణ ప్రక్రియ ద్వారా వ్యవసాయ సమాజానికి నోటిఫైడ్ రకాలకు చెందిన అధిక నాణ్యత గల విత్తనాలను నిర్వహించడం మరియు అందుబాటులో ఉంచడం తెలంగాణ స్టేట్ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ TSSOCA ప్రధాన కర్తవ్యం. 2020-2021 రాష్ట్రంలో ధృవీకరించబడిన విత్తనాల ఉత్పత్తి కోసం TSSOCA క్రింద 1.5 లక్షల ఎకరాలు నమోదు చేయబడ్డాయి. 2019-2021 వరకు రాష్ట్రంలో డాష్ ఎకరాల విస్తీర్ణంలో 306 మంది రైతులు సేంద్రీయ ధృవీకరణ కోసం నమోదు చేసుకున్నారు. ఎన్ని ఎకరాలు అడిగాడు? ఎస్ 2981 ఎకరాలు. నెక్స్ట్ రాష్ట్రంలో నీటిపారుదల పరిధిని భారీగా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అవలంబించింది. దీనికోసం ఏ వ్యూహాన్ని అవలంబించారు? ఎస్ పైవన్నీ కూడా మనకి అవలంబించారండి, పైవన్నీ కూడా ఈ వ్యూహాలను అమలుపరిచారు. నెక్స్ట్ పాస్పోర్ట్ల వెరిఫికేషన్ మరియు జారీకి టర్న్ అరౌండ్ సమయాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. ఈ అప్లికేషన్ పేరు ఏమిటి, ఆ యాప్ పేరు ఏమిటి అని అడిగాడు. ఎస్ వెరీ ఫాస్ట్ యాప్. నెక్స్ట్ పరిపాలనాపరమైన భారాలను సడలించడానికి ప్రభుత్వం నిబద్ధత కొత్త భవనాల అభివృద్ధికి కూడా విస్తరించింది. ఎటువంటి సంప్రదింపులతో పని లేకుండా పూర్తిగా ఆన్లైన్ సేవలను అందించడం దేశంలోనే మొట్టమొదటి
మొదటిది ప్రక్రియ ఇది. ఎస్, టిఎస్బి పాస్. టిఎస్బి పాస్ ఇది ఎప్పుడులో వచ్చింది తెలుసా? ఇది 2020లో వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్, ప్రయాణంలో ఉన్నప్పుడు మహిళల భద్రత కోసం అత్యవసర పరిస్థితుల్లో సహాయాన్ని యాక్సెస్ చేయడానికి ఎస్ఓఎస్ బటన్ నివేదించడానికి సిటిజన్ పోలీస్ ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అన్ని కాంటాక్ట్ నెంబర్లకు ఒకే చోట యాక్సెస్ కోసం ఏ యాప్ ఉపయోగించబడుతుంది? ఎస్, హ్యాకై. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక మహోన్నతమైన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్థిక భద్రతను మరియు మరింత మెరుగైన భవిష్యత్తు కోసం ఆశను పెంపొందిస్తుంది. కింది పేర్కొన్న వాటిలో ఆ పథకం ఏదని అడిగాడు. ఎస్, దళిత బంధు పథకం. నెక్స్ట్, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు మరియు బాలింతలు మరియు 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రతిరోజు ఒక పౌష్టికాహారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? ఎస్, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్, ఆరోగ్య లక్ష్మి. ఓకేనా? ఆరోగ్య లక్ష్మి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా చాలామంది షేర్ చేయలా, చేయండి అప్పా, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఎలాంటి టెస్ట్లు అయితే వస్తాయి. ఓకేనా? ఎక్కువగా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే టైం తక్కువగా ఉంది కదా. ఎక్కువగా టెస్ట్లని కంప్లీట్ చేసేసుకుంటే ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ అయితే సాధించవచ్చు. రైట్, అయిపోయింది ఇది. గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువులకు అవసరమైన అన్ని వస్తువులను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించింది? ఎస్, వస్తువులకైతే కేసీఆర్ కిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్, మరొక కొత్త టెస్ట్ అయితే మొదలు పెడుతున్నమాట. నెక్స్ట్ కొత్త టెస్ట్, ఆ టెస్ట్ కోసం వెయిట్ చేయాలా? ప్రతిరోజు 7 గంటలకు, ఉదయం 7 గంటలకు, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు, అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు మనకి కొత్త కొత్త టెస్టులు అయితే వస్తూ ఉన్నాయి. అభ్యర్థులు ప్రతిరోజు కూడా పార్టిసిపేట్ చేయాలి, టెస్టులో పార్టిసిపేట్ చేయాలా? ఓకే, చాలా తక్కువ సమయం అయితే ఉందన్నమాట. కాబట్టి టెస్టులు అటెండ్ చేస్తూ ఉంటే టెస్టులో క్వశ్చన్స్ అయితే వస్తాయి, తప్పకుండా క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఎందుకంటే లేటెస్ట్ క్వశ్చన్స్. ఓకేనా? రైట్, ఇంకా అభ్యర్థులు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి టెస్ట్ అయితే తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుందండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది, లేకపోతే రాదు, అంతే. ఓకేనా? ఇలాంటి టెస్ట్లు అనేవి మీరు రాసుకోవాలి, అంటే ఒక పరీక్షలాగా రాసుకోవాలి, ఒక ఆన్లైన్ టెస్ట్లాగా రాసుకోవాలి, మాక్ టెస్ట్లాగా రాసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ సపోర్టెన్స్ టైప్ చేయండి. ఫస్ట్లో ఒక సైట్ అయితే వస్తుంది, ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్లో మీకు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, మీకు నచ్చిన మీడియంలో అయితే వస్తూ ఉంటాయి. అలాగే రేపు కూడా ఒక టెస్ట్ అయితే లాంచ్ చేస్తున్నాం, ప్రతి ఒక్క టెస్ట్ కూడా మీకు అక్కడ వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో, అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు ఎలాంటి సెర్చబుల్ లేకుండా, అంటే మీరు గ్రూప్లో జాయిన్ అయితే సరిపోతుంది, అంటే మీకే టెస్ట్లు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా? అవన్నీ లింక్స్ అన్నీ కూడా మీకు బయోలు ఇస్తాను, బయోలు ఉంటాయి, ఛానల్ బయోలు ఉంటాయి, జాయిన్ అయిపోండి ప్రతి ఒక్కరు కూడా. రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.